చూడమ్మా, కలకత్తాని క్లీన్ చేసిన మదర్ తెరిసా రేంజ్ లో నా రూమ్ చేంజ్ చేసావు. థ్యాంక్స్. గుళ్ళో నా చెప్పుల ప్లేస్ మార్చి నన్ను కన్ఫ్యూజ్ చేసావు. నా పేరున అర్చనలు అభిషేకాలు జరిపించావు. వీటన్నిటికీ థ్యాంక్స్. ఒక చక్కటి భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నిన్నెవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు బాగా సుఖపడతారు. నిన్ను మిస్ అవుతున్నందుకు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ స్వప్న అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను స్వప్నాన్ని ట్రై చేయటం, నువ్వు నన్ను ట్రై చేయటం, ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ నాకు నచ్చవు. అందుకని దయచేసి నన్ను మర్చిపో. ఏంటి, అమాయకంగా చూస్తే పడిపోతా అనుకుంటున్నావా? వారిని పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చావా? నడవమంటుండే. నువ్వెంత కాదన్నా, స్టిల్ ఐ లవ్ యు. అయ్ బాబోయ్, ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అబ్బాయి హ్యాబిట్స్ అన్ని ఎంక్వైరీ చేసావా? అతనికి అలవాట్లు లేవు మావయ్య, 100% గోల్డ్. అంటే ఒకటో నంబర్ కుర్రాడన్నమాట. అయితే ఇంకే ఓ మంచి రోజు చూసుకుని మన ఇంటి భోజనం పిలిచే ఓ పని అయిపోదు. అవును స్వప్న, మేము కూడా చూసినట్టుంటుంది. పిలో అమ్మా. సరే. అది పెళ్లి కాని పిల్ల, తన ఏళ్ళు పిలిచి రావడం పద్ధతిగా ఉండదు. నీ ఇల్లు పిలుచుకొస్తాలే బావా. నోర్మయ్, నువ్వు పిలిస్తే కరిచినట్టు ఉంటుంది. రేపు ఏదైనా తేడా వస్తే? తేడా వస్తే నేను చూసుకుంటాను. నువ్వు మూసుకో, వెళ్ళి టవల్ పట్టరా, స్నానం చేయాలి. ఏదడిగినా మూసుకోమంటావు, పనులు మాత్రం చేసి పెట్టాలి. ఏంట్రా వరి, నీ వరిలో మా సిగరెట్లు కూడా తాగేస్తున్నావు. టెన్షన్ పడకరా, అంతా మంచి జరుగుతుంది. నా టెన్షన్ మీకేం తెలుసురా, నేను ఒక అమ్మాయి వెంట పడుతుంటే నా వెంట ఇంకో అమ్మాయి పడుతుంది. ఇప్పుడు నువ్వెంట పడే అమ్మాయి, నీ ఎంత పడే అమ్మాయి, ఆ స్వప్న అయిండొచ్చుగా. స్వప్న కాదురా, నన్ను ఫాలో అయ్యేది ఒక పిచ్చిది. బాలు, అయిపోయావరా? ఆ రోజు పెద్ద పుడింగ్ లో సిగరెట్ మీద క్లాస్ పీకావు, ఈ రోజు సిగరెట్ తో రెడ్డి అన్నట్టు దొరికిపోయావు. స్వప్న, అది మా వాడు సరదాగా టేస్ట్ చేద్దామని. మా వాడు పొగ దాటంలో అప్రెంటిస్ అండి. అప్రెంటిస్ అంటే అప్రెంటిస్ కాదండి, ఒక నెల రోజుల నుంచి అంతే. నెల అంటే నెల కాదు, 4-5 నెలల నుంచి. అదే స్వప్న, ఈ మధ్యన మా వాడిని ఒక అమ్మాయి వెన్నెల్లో ఆడపిల్లగా వెంటాడి కనపడకుండా ఏడిపిస్తాను. ఎలా చెప్పవే? అవునవును, ఆ టెన్షన్ తగ్గడం కోసం సిగరెట్ తాగమని మేమే సలహా ఇచ్చాం. స్వప్న, నువ్వు సిగరెట్? ఏ ఆడదానికైనా పెళ్ళైన తర్వాత భర్తకి ఏమైనా వ్యసనాలుంటే అందులో భార్యకి మించిన ఆనందం ఏముందో అని తెలుసుకోవాలంటుంది. ఇదేంటి కాబోయే భర్త, వ్యసనం, భార్య, సిగరెట్? ఏంటి స్వప్న, ఏదో భర్త అన్నావు, సిగరెట్ తీసుకొని తాగావు, నాకేం అర్థం కాల? యూకలిప్టస్ మొక్కలా ఎదిగావు, బుర్రలో బ్రెయిన్ లేదు. నా కాబోయే మొగుడివి నువ్వేరా మగడా. ఐ లవ్ యు రా ఇడియట్.